యావత్ సృష్టిని సృష్టించింది అమ్మవారు త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్ర రూపంతో భయపెట్టగల శక్తి స్వరూపిణి ఈ లోకాన్ని సృష్టించాలన్నా అంతం చేయాలన్నా అమ్మవారికే సాధ్యం అంతటి మహిమ గల అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం ఈ క్షేత్రం సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనదిగా విరాజిల్లుతోంది మహిమాన్విత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు నీలాచల్ పర్వత శ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతికి సమీపంలో వెలసింది ఈ అమ్మవారిని కామాఖ్య అని కామరూపిణి అని పిలుస్తారు ఈ శక్తిపీఠం చాలా మహిమ గల పుణ్యక్షేత్రమని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో అమ్మవారికి సంబంధించి ఎలాంటి విగ్రహారాధన జరగదు ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు సతీదేవి యోని భాగం ఇక్కడ పడినందున ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది కామాఖ్య దేవాలయం శివుడు సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు కామాఖ్య దేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవికి నెలలో 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది ఈ 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు 4వ రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఈ 3 రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.